నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని జూలై ఎనిమిదవ తేదీన కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇడుపుల పాయకు రానున్నట్లు సమాచారం వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులర్పించిన అనంతరం వైఎస్ విజయమతో వారు భేటీ అయి చర్చలు జరిపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే సోనియా గాంధీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇడుపుల పాయను పరిశీలించడాన్ని బట్టి చూస్తుంటే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోనియాతో పాటు రాహుల్ కూడా వచ్చే అవకాశాలు తెలుస్తుంది అయితే సోనియా గాంధీతో చర్చలు జరపడానికి వైఎస్ విజయమ్మ అంగీకరిస్తారో లేదో అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది విజయమతో భేటీ అయ్యేందుకు అవకాశం ఉన్నా లేకపోయినా వైయస్ఆర్ జయంతి కార్యక్రమానికి మాత్రం వారు హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు బలంగా చెబుతున్నాయి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ లో కీలక పగ్గాలు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోనియా రాహుల్ ఇడుపులపాయకు రానుండడం చర్చనీయాంశంగా మారింది ఇక షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ అవకాశం కూడా కల్పిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఇటీవల షర్మిల బెంగళూరు వెళ్లి కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు ఉప ముఖ్యమంత్రిని కూడా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఆ సందర్భంలోనే షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే స్వాగతిస్తామని తెలంగాణలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తామని ఆ పార్టీకి చెందిన జాతీయ నేతలు కొందరు కొంతకాలంగా చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు ఇడుపులపాయకు రావాలని నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి చూస్తుంటే విజయమ్మ చర్చలకు అంగీకరిస్తే తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త సమీకరణలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ అవసరమైతే తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తుంది అందులో భాగంగానే ఇటీవల కర్ణాటకకు చెందిన కొంతమంది ఆ పార్టీ నేతలు ఆ దిశగానే షర్మిలతో చర్చలు జరిపినట్లు సమాచారం అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం తొలిసారిగా ఇడుపులపాయ రావాలని నిర్ణయం తీసుకున్న సోనియా రాహుల్ గాంధీ విజయమతో చర్చలు జరపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఆమె అంగీకరిస్తే చర్చలు జరిపి షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇవ్వడంతో పాటు తెలంగాణలో అత్యంత కీలకమైన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పదవిని ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది